మనిషి జీవితంలో డబ్బును పోగొట్టుకుంటే ఏమీ కాదు, తిరిగి ఏదో ఒక విధంగా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే జీవితంలో ఎంతో కొంత పోగొట్టుకున్నట్లే, కానీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లే అని పెద్దలు అలాగే మన చుట్టూ ఉండే కొంతమంది చెబుతూ ఉంటారు. మనం వింటూ ఉంటాం, విని మర్చిపోతూ ఉంటాం, కానీ చాలా తక్కువ మంది దీన్ని ఆచరణలో పెట్టి వారి జీవితానికి ఒక నిర్వచనాన్ని అర్థాన్ని సంపాదించి పెట్టుకుంటారు. ప్రస్తుతం సమాజంలో మనుషులు డబ్బుకిస్తున్న విలువ స్నేహానికి, బంధానికి, బంధుత్వానికి ఇవ్వడం లేదు. ఎంతసేపు నా డబ్బు, నా వడ్డీ, నేను నష్టపోతానేమో అనే అభద్రతాభావంతో కుంచిత బుద్ధితో జీవిస్తున్నారు తప్ప ఎదుటివారి ఆవేదనని, అవసరాన్ని అర్థం చేసుకోవడం లేదు. ధనాన్ని చూసుకొని మిగిలిన జనాన్ని, కార్లు కోటలు చూసుకొని నువ్వు వచ్చిన దారిని మర్చిపోకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మనిషిగా నీకు ఉండాల్సిన లక్షణం. ఒక మనిషిగా సాటి మనిషిని గౌరవించటం నీకు ఉండాల్సిన కనీస జ్ఞానం. మనిషై సాటి మనిషికి కనీస గౌరవం ఇవ్వని వాడు, తానొచ్చిన దారిని మర్చిపోయి ప్రవర్తించేవాడు బ్రతికున్న శవంతో సమానం. అందుకే ఎన్నడూ ఆ విలువను చేర్చాచుకోకూడదు. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు మన వల్ల బాగుంటే చాలు, అది మనకు కూడా మంచి జరుగుతుంది అనే భావనతో జీవించడం వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లక్షణం. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఆ బంధం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎవరైతే మనుషులు దగ్గరగా ఉన్నప్పుడే సాటి మనిషి విలువ తెలుసుకోగలుగుతారో, ఎవరైతే సరిపడా ఐశ్వర్యం ఉన్నా కూడా డబ్బు విలువ తెలుసుకొని మెలుగుతారో, ఎవరైతే వయసులో ఉన్నప్పుడే సమయం విలువ తెలుసుకొని మసులుకుంటారో, అటువంటి వారే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు, జన్మను సార్థకత చేసుకోగలుగుతారు.